సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికలు జరిపి తీరాల్సిందే, ఎన్నికలు వాయిదా కుదరదని చెప్పినటువంటి నేపథ్యంలోపట రాష్ట్ర ఎన్నికల సంఘం ఆగమేఘాల మీద తన చర్యలను చేపట్టింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ అంతా రీషెడ్యూల్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతూ ఉంది. అసలు ఏ ఎన్నికలను, మొదటి విడత ఎన్నికలను ఎప్పటికి వాయిదా పడింది, అసలు రెండో దశ ఎన్నికలను మొదటి దశలోకి ఎందుకు మార్చారు, పూర్తి వివరాలను మా అమరావతి బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈరోజు శ్రీనివాస్ ఇకపోతే రాష్ట్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యం లోపల తన చర్యలను చాలా వేగవంతం చేసేసింది, వడివడిగా అడుగులేస్తూ ఉంది. ఒకవైపు ఈరోజు మొదటి దశ ఎన్నికల నామినేషన్ మొదలైపోయింది, దీనికి అనుబంధంగా టోటల్గా పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూల్ చేసేసింది. అసలు ఏం జరగబోతోంది, ఏం చేయబోతోంది ఎన్నికల సంఘం? శ్రీనివాస్, ఈరోజు సుప్రీంకోర్టు నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కూడా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలోనే రీషెడ్యూల్ చేస్తూ కూడా ఒక పత్రికా ప్రకటన విడుదల కూడా చేయడం జరిగింది. మొదటి విడతగా చూసుకున్నట్లయితే కనుక 25/1/2021 అండి, ఈ రోజు నుంచి ప్రారంభం కావాల్సినటువంటి మొదటి విడత ఎన్నికలను 6వ తారీఖు ఫిబ్రవరి నెల 6వ తారీఖు జరిపే విధంగా కూడా 4వ విడతకు మార్పు చేయడం జరిగింది. అంటే ఇప్పటికే కోర్టులో పెండింగ్ ఉన్న నేపథ్యంలో మొదటి విడత నామినేషన్కు సంబంధించి కానీ, అదేవిధంగా మొదటి విడత ఎన్నికల ఏర్పాటుకు సంబంధించి కానీ అధికారులు ఎక్కడ సమాప్తం కాకుండా అధికారులు ఏర్పాటు చేయకుండా ఉన్న నేపథ్యంలోనే వాటిని రీషెడ్యూల్ చేస్తూ కూడా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవడం. శ్రీనివాస్, ఇప్పుడు మొదటి విడత ఎన్నికలను ఫిబ్రవరి 10 నాటికి రీషెడ్యూల్ చేసేసింది ఎన్నికల సంఘం, అదే సమయం లోపల రెండో విడతలో ఉన్నటువంటి ఎన్నికల షెడ్యూల్ ను ముందుకు తీసుకొచ్చింది. అంటే ఇప్పుడు ఎన్నికల సంఘం ఆ ప్లాన్ ఏంటి, ఏం చేయబోతోంది? అంటే ఎన్నికల సంఘం చేస్తున్నటువంటి విధి విధానం అంటే కనుక ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా, అంటే ఈ రోజు ఏదైతే లేట్ జరిగిందో ఎన్నికల షెడ్యూల్ లో ఆ అధికార ఏదైతే ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు కానీ అధికారుల యొక్క నిర్లక్ష్యం కానీ వీటన్నిటిని ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఉండే ఉద్దేశంతో మొదటి విడత ఈ రోజు టైం కిల్ అయిపోయిన నేపథ్యంలో మొదటి విడత ఎన్నికలు జరుగుతాయా లేదా అని మే మాసంలో ఉన్నటువంటి వారందరికీ కూడా అవకాశం కల్పించే విధంగా వాటిని 4వ విడతకు మార్చడం జరిగింది. 2వ విడత కూడా ముందుకు జరిపి ఎక్కువ రోజులు టైం ఉండే విధంగా కూడా చూడడం జరిగింది. అంటే ఈ గతంలో ప్రకటించినటువంటి షెడ్యూల్ ప్రకారం ఈ రోజు నుంచి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉన్నా కానీ ఇప్పటి వరకు, అంటే సుమారు 3 గంటల వరకు సమయం గడిచినా కానీ ఇప్పటి వరకు ఎక్కడా నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఎక్కడన్నా ఒకసారి అధికారులు సిద్ధంగా ఉన్నా కానీ ఆ నామినేషన్ తీసుకునే పరిస్థితి లేకపోయిన నేపథ్యంలో ఇవన్నీ ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు తీర్పును ఆధారంగా చేసుకొని ఎన్నికల కమిషన్ వెంటనే రీషెడ్యూల్ ప్రకటించినటువంటి పరిస్థితి ఉందండి. రీషెడ్యూల్ లో చూసినట్లయితే కనుక 2వ విడతను ముందుకు జరపడం, అదేవిధంగా 3వ విడత ఎన్నికలు యథావిధిగా జరగటము, మొదటి విడత జరగాల్సినటువంటి ఎన్నికలను 4వ విడతగా మార్పులు చేయడం కూడా జరిగింది. వీటన్నిటిని కూడా ప్రతి జిల్లా కలెక్టర్లకు కూడా పంపించడమే కాకుండా జిల్లా కలెక్టర్లు ఈ రోజు ఈవినింగ్ కల్లా పూర్తిగా నోటిఫికేషన్ జారీ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పటి వరకు ప్రభుత్వ సీఎస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఉన్న నేపథ్యంలో తాము సిద్ధంగా లేమని ప్రశ్నించి లేఖ రాశారో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు రీషెడ్యూల్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. తప్పనిసరి పరిస్థితిలో ఇప్పుడు ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం కూడా ఈ ఎన్నికలు రీషెడ్యూల్ చేస్తున్న ప్రకారం కూడా ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితులు జరిగింది. మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించవచ్చు, ఇక్కడ అధికార యంత్రాంగం ఎన్నికలు జరపడానికి సన్నద్ధంగా లేదు, కొంత వెనుకంజ వేస్తోంది, కనుక రీషెడ్యూల్ చేశాము, వారికి కొంత వెసులుబాటు కల్పించాము, నామినేషన్ల ప్రక్రియ కూడా కొంత అవకాశం కల్పించామనేది ఎన్నికల సంఘం చెప్తా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతుంది, ప్రభుత్వం ముందున్నటువంటి ప్రత్యామ్నాయం ఏంటి? అంటే ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా సుప్రీంకోర్టు మీదనే చాలా హోప్ తోటి ఉండడం జరిగింది. సుప్రీంకోర్టు ఈ రోజు ప్రభుత్వ వాదనలు కానీ ఉద్యోగ సంఘాల వాదనలు కూడా తప్పుపట్టిన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు కీలకంగా చర్చించి దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. అంటే వ్యాక్సినేషన్ కి సంబంధించి, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది. అంటే ఒకవైపు చూసుకున్నట్లయితే కనుక సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే వచ్చిందో ఆ తీర్పు ద్వారా ఎన్నికలు జరుగుతాయని ప్రజల్లో ఒక నమ్మకం వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఎటువంటి సహకారం అందిస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వ అధికారులు తీరు ఎలా ఉంటుంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఎన్నికల కమిషన్ అయితే కనుక తన విధులు సక్రమంగా నిరిచే విధంగా కూడా రీషెడ్యూల్, అంటే తీర్పు వచ్చిన హాఫ్ అన్ అవర్ లోపే ఎన్నికలకు సంబంధించి రీషెడ్యూల్ చేస్తూ కూడా వాటికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. ఆ విడుదల చేసిన వాటిని కూడా పత్రికా ప్రకటన రూపంలో కూడా బయటకు పంపడం జరిగింది. అంటే ప్రతి జిల్లాలకు ఉన్నటువంటి అధికారులకు కూడా పంపడమే కాకుండా ఎక్కడెక్కడ ఎన్నికల అధికారులకు సంబంధించి ఏమేమి చేయాలనేది కూడా ఒక క్లారిటీ ఇచ్చే మొత్తం ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఒకటి, సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పు చెప్పింది, త్రిసభ్య ధర్మాసనానికి కానీ విస్తృత ధర్మాసనానికి కానీ ఏదైనా వెళ్ళే అవకాశం ఏమైనా పరిశీలిస్తోందా గవర్నమెంట్? అంటే ప్రభుత్వం తప్పనిసరిగా పరిశీలిస్తుంది. ఇప్పటికే గోవా
గోవా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిస్తారు కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ కూడా వేయాలని అడిగే అవకాశం కూడా ఉండడం జరిగింది. అక్కడ కూడా పిటిషన్ కనుక దాఖలు చేసి మరలా ద్విసభ్యానికి కానీ అదేవిధంగా విస్తృత ధర్మాస్థానికి కానీ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఒక విధంగా చూస్తే కనుక ఈ టైంలో ఎన్నికలు నిర్వహించడము ఉద్యోగులకు ఇబ్బంది, అదేవిధంగా ప్రజల ప్రాణాలకి ఇబ్బంది అనే ప్రభుత్వ వాదన వినిపిస్తుంది. ప్రభుత్వం ఎన్నికలు ఆపమని చెప్పడం లేదు, ఎన్నికలకు సంబంధించి సమయం గడువు కోరుతుంది. అంటే ఫిబ్రవరి నెల ఇప్పుడు జరగాల్సినటువంటి ఎన్నికలు ఒక నెల రోజులు తర్వాత 4 వారాల తర్వాత జరపాలని కూడా వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ నిర్ణయం పైనే ఆధారపడి ఉండడం జరిగింది. ఇంకో విధంగా చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ లో 360,000 మంది ఓటాపును కోల్పుతున్నటువంటి పరిస్థితి ఉందో, ఆ కోల్పోతున్న వారికి కూడా ఓటాపు కల్పించడం కోసం కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దాని మీద కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కు 18 సంవత్సరాలు నిండితే ఓటు హక్కు ఉంటుంది, ఆ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఎన్నికలకు లేదు. ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్నాయి స్థానిక సంస్థలు, అంటే పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి పంచాయతీలోనూ 1 నుంచి 3, అంటే 1, 2, 3 అట్లా 5 ఓట్ల తేడాతోటి ఎక్కువ స్థానాలు ఓటమి గెలుపు ఓటమి అనే ప్రభావం చూస్తాయి కాబట్టి వాటిపై కూడా ఒక నిర్ణయం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వాటిని కూడా చూస్తే కనుక ఆ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ప్రభుత్వము ఇటు దిశకు సంబంధించినటువంటి వెళ్తుందా లేదా విస్తృత ధర్మాస్థానానికి పిటిషన్ మళ్ళా దాఖలు చేస్తానని కూడా వేచి చూడాల్సినటువంటి. శ్రీనివాస్, ఇక్కడ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో, ఇంకా కొంత సమయం తమకు గడువు కావాలని ఏదైతే కోరిందో, ఇప్పుడు ఎన్నికల సంఘం కూడా చాలా వ్యూహాత్మకంగా ఎన్నికల కమిషనర్ ఆ గడువు మేరకే మొదటి దశను కూడా వాయిదా వేశారు, రీషెడ్యూల్ చేశారు. అంటే ఆ రీషెడ్యూల్ చేసేటటువంటి హక్కు ఎన్నికల సంఘానికి ఉంది, ఆ హక్కును ఎన్నికల సంఘం ఇక్కడ కమిషనర్గా తను వినియోగించుకున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనబడతా ఉంది. అంటే ఎక్కడైనా సరే ఒకవేళ ఆ పైకి అప్పీల్ చేసినా సరే గవర్నమెంట్ చెప్పిన టైంకే మేము నిర్వహిస్తున్నాం కదా అని చెప్పేసి చెప్పడానికి ఒక ఆస్కారం కమిషనర్కి ఏర్పడింది. అంటే ఆ లెక్కన కూడా వాయిదా కుదరదని, వాయిదాకు అవకాశం ఉండకుండా ఎన్నికల కమిషన్ సకల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. శ్రీనివాస్, ఈ లెక్కన ఉద్యోగ సంఘాల నాయకులు ఏమంటున్నారు? ఉద్యోగ సంఘాల నాయకులు నిన్నటి వరకు అయితే సుప్రీంకోర్టు చెప్పిన తాము విధులు నిర్వర్తించాం, ఒకవేళ ప్రాణాలు పోతున్నాయని తెలిసినప్పుడు చంపడానికి కూడా ఆస్కారం ఉంది అని చెప్పేసి వ్యాఖ్యానించినటువంటి ఉద్యోగ సంఘాలు ఇప్పుడు ఏం మాట్లాడబోతున్నారు, ఇప్పుడు ఏమంటున్నాయి, వారి పరిస్థితులు ఏమైనా మార్పులు ఏమైనా వచ్చాయా? అంటే ఉద్యోగ సంఘాలు చూసినట్లయితే కనుక ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వారు మాట్లాడుతున్నటువంటి తీరులో కొంచెం మార్పు కనిపిస్తుంది. వారు ఉద్యోగం చేసేవారు తప్పనిసరిగా వాస్తవపూర్వకంగా ఎలక్షన్ విధుల్లో పాల్గొనే విధంగా ఏర్పాటు చేయాలి, కానీ బలవంతం అయితే చేయొద్దని చెప్పే విధానం కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇంకొక విధంగా చూసుకుంటే ఉద్యోగుల కాడికి ముందుగా మేము మనుషులు, మాకు ప్రాణాలకు రక్షణ కావాలి, మా ప్రాణాలను పరంగా పెట్టి నేను చేయం కాబట్టి వ్యాక్సినేషన్ తీసుకున్న సమయం కాబట్టి తప్పనిసరిగా మమ్మల్ని ఒత్తిడి చేయకుండా మమ్మల్ని విధికల నిధులు తీసుకునే వారు ఇష్టమైన వారినే తీసుకోవాలి, లేని వారిని వదిలేయాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ శ్రీనివాస్, మనం ఉద్యోగ సంఘాల గురించి సుప్రీంకోర్టు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలను మనం పరిశీలించి చూస్తే ద్విసభ్య ధర్మాసనం చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది. అసలు ఉద్యోగులు ఉద్యోగం చేయాలి, ఉద్యోగులు పిటిషన్లు వేయడం ఏంటి, వాయిదాలు కోరడం ఏంటి, ప్రభుత్వం చెప్తున్న దాన్ని రకంగా వీరు చేయడం ఏంటి అని చెప్పేసి ఒక వ్యాఖ్య కూడా జస్టిస్ సంజయ్ కౌల్ చేసినటువంటి అంశం మనకి ఇక్కడ కనబడతా ఉంది. అంటే ఇక్కడ ఉద్యోగ సంఘాల గురించి చాలా ఘాటు వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. ఇక్కడ ఇంకొక మాట కూడా మాట్లాడింది న్యాయస్థానం, అసలు ఇది చాలా ప్రమాదకరం, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అని కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఉంది. ఈ లెక్కన ఇంత ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఇంకా ఉద్యోగ సంఘాలు ససేమిరా అనే అవకాశం ఉందా, కనపడుతోందా? అంటే ఉద్యోగ సంఘాలు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు దృష్టిలో ఉంచుకొని కూడా ఇప్పుడు కొంత మార్పు ధోరణి కనపడుతుంది. వాళ్ళు ఇప్పుడు మార్పు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని చూసుకున్నట్లయితే కనుక ఇష్టపూర్వకంగా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇష్టపూర్వకంగా ఎన్నికల విధులకు వచ్చేవాళ్ళనేతోనే ఎన్నికలు నిర్వహించాలి, కానీ బలవంతం చేయొద్దు, ఉద్యమ ప్రాణాలకు తెగించే విధంగా చేయొద్దని చెప్పే విధంగా కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎక్కువ శాతం ఉద్యోగులు తమ ఉద్యోగాలు చేస్తాము, అదేవిధంగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సమయంలో తమకు సంబంధించి కొన్ని సూచనలు జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి తమ ఇష్టమైన వారి చేతనే డ్యూటీలు చేయించాలని చెప్పేసి ఉద్యోగ సంఘాల నేతలు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కొంత ఇబ్బందిగా ఉన్నా కానీ వారు ముందుగా తమకు ఆరోగ్యం ముఖ్యము, తమ బతుకటం ముఖ్యం కాబట్టి మమ్మల్ని ఇది పరిగణలోకి తీసుకోవాలి, ప్రభుత్వం అయినా ఎన్నికల కమిషన్ అయినా ఇష్టపూర్వకంగా ఎన్నికలు డ్యూటీలు నిర్వహించే వారినే త్వరనే నిర్వహించాలి, కానీ మా మీద ఒత్తిడి చేయడం చెప్పేసి మటుకు కోరుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.
సో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మనం గమనించి చూస్తే సుప్రీంకోర్టు ఒక శరాఘాతంలో మారింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయానికి. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ముందు రెండే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు నిర్వహించడం, మరొకటి ఎన్నికలు నిర్వహించలేకపోతున్నామని చెప్పేసి ఉద్యోగుల తరఫున సుప్రీంకోర్టును ఆశ్రయించడం. ఈ రెండింటిలో మరి దేన్ని చేయబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు మరికొన్ని నిమిషాల్లో న్యూస్ అప్డేట్స్ మొదలవుతాయి. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్.